రుద్రాక్ష అంటే ఒక చెట్టు యొక్క ఎండిన కాయలు. ఇవి ఆగ్నేసియాలోని ఎంచుకున్న ప్రదేశాల్లో దొరుకుతాయి. రుద్రాక్ష అనేది మాగ్నోలియో ఫైటాకు చెందిన చెట్టు. హిందువులు ఈ చెట్టు కాయలను పవిత్రంగా భావిస్తారు. ఋషులు, మునులు, దేవతలు అందరూ వీటిని ధరించారు. తాంత్రికంగా, యాంత్రికంగా, ఆధ్యాత్మికంగా రుద్రాక్షకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. రుద్రాక్షను శివునిలో భాగంగా భావిస్తారు. ఆధ్యాత్మిక దైవిక శక్తులతో నిండి ఉన్నదిగా పరిగణిస్తారు. రుద్రాక్ష శివుని కన్నిటి నుంచి ఉద్భవించిందని విశ్వసిస్తారు. రుద్రాక్షను ప్రసూతి గదిలో, అంటే బిడ్డను జన్మనిచ్చిన గదిలో ఎప్పుడూ ఉంచకూడదు. ఈ పరిమితి పిల్లల జట్కర్మ సంస్కారం పూర్తయిన తర్వాత ముగుస్తుంది. పుట్టుక, మరణం ఉన్న ప్రదేశాల్లో రుద్రాక్షను ధరించకూడదనే కారణం వల్లే ఈ నియమాన్ని పాటిస్తారు. నిద్రపోయే ముందు రుద్రాక్షను తీసివేయాలని శాస్త్రాల్లో పేర్కొన్నారు. మరెన్నో కారణాల వల్ల నిద్రపోయే ముందు దాన్ని తీసివేయాలనే నియమం ఉంది. రుద్రాక్షలు ధరించడం వలన గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం మొదలగు దీర్ఘకాలిక వ్యాధులకు ఉపశమనం కలుగుతుందని నమ్మకం. ధనానికి ఇబ్బందులు, జీర్ణశక్తి లేకపోవట, లివర్కు సంబంధించిన వ్యాధులు కలుగుతున్నప్పుడు గురుగ్రహ దోషంగా గుర్తించి గురుగ్రహ అనుగ్రహం కొరకు పంచముఖి రుద్రాక్ష ధరించటం కానీ నీటిలో వేసుకుని తాగటం వల్ల గురుగ్రహ దోషం తొలగిపోతుందని నమ్మిక. కొన్ని చోట్ల రుద్రాక్షల్నే టీయర్స్ ఆఫ్ శివ అని కూడా పిలుస్తారు. రుద్రాక్షలు శివుడితో అనుసంధానం కలిగి ఉన్నాయని అనేక ఇతిహాసాలు చెబుతున్నాయి. రుద్రాక్ష అనే పదం రుద్ర అంటే శివుడు, అక్ష అంటే కన్నీళ్లు, అంటే రుద్రాక్షలు శివుడు కన్నీళ్లు నుండి కిందకు పడినవి అని అర్థం. ఇటువంటి ప్రాముఖ్యత కలిగిన రుద్రాక్షలు 21 రకాలు. అయితే ఎవరు ఎటువంటి రుద్రాక్షలు ధరించాలనే అయోమయంలో పడుతుంటారు. అయితే దీనికి పండితులు చెప్పిన సమాధానం ప్రకారం ఒక్కొక్క నక్షత్రం వారు ఒక్కొక్క రుద్రాక్షను ధరించాలి. అశ్విని నవముఖి, భరణి షణ్ముఖి, కృత్తిక ఏకముఖి ద్వాదశముఖి, రోహిణి ద్విముఖి, మృగశిర త్రిముఖి, ఆరుద్ర అష్టముఖి, పునర్వసు పంచముఖి, పుష్యమి సప్తముఖి, ఆశ్లేష చతుర్ముఖి, ముఖ నవముఖి, పుప్ప షణ్ముఖి, ఉత్తర ఏకముఖి ద్వాదశముఖి, హస్త ద్విముఖి, చిత్త త్రిముఖి, స్వాతి అష్టముఖి, విశాఖ పంచముఖి, అనురాధ సప్తముఖి, జ్యేష్ఠ చతుర్ముఖి, మూల నవముఖి, పూర్వాషాఢ షణ్ముఖి, ఉత్తరాషాఢ ఏకముఖి, శ్రవణం ద్విముఖి, ధనిష్ట త్రిముఖి, శతభిషం అష్టముఖి, పూర్వభద్ర పంచముఖి, ఉత్తరభద్ర సప్తముఖి, రేవతి చతుర్ముఖి రుద్రాక్షలు ధరించడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రుద్రాక్షలను ధరించడం ద్వారా మనం ఏదైనా మంత్రప్రయోగం జరిగినా ఫలించవు, అనారోగ్య సమస్యలను నివారిస్తుంది. అంతేకాకుండా ధనధాన్య ప్రాప్తి కలుగుతుంది. సంతాన ప్రాప్తి, సర్పదోష నివారణ, ఆకస్మిక ధనప్రాప్తి కలగవచ్చని నమ్మిక. అయితే రుద్రాక్షలను ధరించినా అప్పుడు ఖచ్చితంగా నియమ నిబంధనలు పాటించాలని చెబుతున్నారు. వీటిని ఇష్టం వచ్చినట్టు వాడితే మాత్రం ప్రమాదాలు జరగవచ్చని పెద్దలు హెచ్చరిస్తున్నారు.